స్వాగతం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ ను విడుదల చేయడంతో పైంస పట్టణంలో బుధవారం రాత్రి బీజేపీ నాయకులు మోహన్ రావు పాటిల్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. దిలీప్ ఈరోజు అలాంటి ముందు భారత్ పట్ట నిరంకుశ వ్యవహారం అనుకోండి, టీఆర్ఎస్ పార్టీ అహంకారం అనుకోండి, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారిని ఆయన ఆఫీస్లో జాగరణ దీక్ష చేస్తుండగా అక్రమంగా అరెస్టు చేసి ఒక సామాన్యుడి కంటే హీనంగా ఆయనను నెట్టుకుపోతూ పోలీస్ జీబులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. మరి ఈ విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి ఇది ధర్మానికి అధర్మానికి జరిగే దీక్ష. మరి ఎప్పుడు కూడా ధర్మానికి కొంచెము ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా ధర్మందే విజయం ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో సంజయ్ కుమార్ గారి మీద ఎంపీ గారి మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు, ఆయన ఆఫీస్లో ఆయన శాంతియుతంగా జాగరణ దీక్ష చేస్తుంటే అక్కడ పోలీసులు వెళ్ళే అవసరం ఏమున్నది? మరి అకారణంగా ఆయనను తీసుకెళ్ళినందుకు ఆయనకు విడుదల చేయాలని కోర్టు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు లాంది లాంటిది. మరి ఈరోజు మా కార్యకర్తలందరూ, మా పట్టణ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, అడ్వకేట్ గారు, మేమందరం కలిసి ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే అధ్యక్షుణ్ణి అక్రమ కేసులు బనాయించి టీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత పోలీసులు బలవంతంగా అక్రమ కేసులతో ఏదైతే కరీంనగర్ జైల్లోకి నెట్టడం జరిగిందో, మన తెలంగాణ హైకోర్టు తనకు బెయిల్ మంజూరు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు అని చెంపపెట్టు లాంటి ఒక సమాధానం చెప్పింది. ఈరోజు కన్నా కేసీఆర్ మీరు కళ్ళు తెరుచుకోండి, మీరు చేస్తున్నది నిజాం పాలన, ఆ నిజాం పాలన మానుకోవాలి, లేదంటే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. కావున ఇలాంటి క్రూరమైన పోలీసులను అడ్డు పెట్టుకొని ఎవరినైనా జైల్లో వేస్తానంటే అది కుదరదు. ఇక్కడైనా మీరు కళ్ళు తెరుచుకోండి, ఈ రాక్షస పాలన మానుకోండి. ఈరోజు మన ఏదైతే ఆనరేబుల్ హైకోర్టు బండి సంజయన్న గారికి బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా శ్రీ మోహన్ రావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బైసా పట్టణంలో మనము స్వీట్లు పంచుకొని ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఇకపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు అందించి ఆపద్బాంధవుడిగా నిలిచారని ముదల్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, తరుడ గ్రామ సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్ అన్నారు. గురువారం ముదల్ మండలంలోని తరుడ గ్రామంలో రైతు వేదిక భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి
పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు పథకం ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. రైతులకు ఉచిత 24 గంటల విద్యుత్ అందిస్తున్నారని, రైతు బీమా, రైతులకు రుణమాఫీ, ధాన్యానికి మద్దతు ధర, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ రైతాంగాన్ని అన్ని విధాల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారని వారు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో రైతాంగం అభివృద్ధి చెందేలా మరిన్ని చర్యలు తీసుకుని బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ సాయిబాబా, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మండలం నుంచి రైతు బంధు సోదరులందరూ, నాయకులు మరియు రైతు బంధు లబ్ధిదారులు వచ్చి మన కేసీఆర్ గారికి ఏదైతే రైతు బంధు పథకం డబ్బులు ఏదైతే మనకు 8 రోజుల నుంచి పడుతున్నాయో దానిని అనుగుణంగా కేసీఆర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఏమంటే మన రాష్ట్రంలో రైతు బంధు పథకంలో దాదాపు ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపల 50 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది రైతులకు. దానిలో భాగంగా ప్రతి ఒక్క రైతుకు ఒక ఎకరానికి మనం దాదాపు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక గుంట ఉన్నా కూడా దాదాపు దానికి 100 రూపాయల నుంచి 100-125 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి వడతలో దాదాపు ఒకటో రోజు ఒకటో ఎకరం మరియు 2వ రోజు 2 ఎకరాలు, 3వ రోజు 3 ఎకరాల లోపల దాదాపు 5 ఎకరాల లోపల మొత్తానికి అందరికీ రైతు బంధు పథకం అందరికీ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇట్టి పథకము మన భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. కనుక మనము రైతులందరూ క్షేమంగా ఉండాలి, వారి పెట్టుబడితోటి రైతులందరూ పైకి రావాలని మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు రైతులు ఆదర్శంగా తీసుకొని దీని డబ్బులను సరిగా యూజ్ చేసుకుని మన రైతులు బాగుపడాలని కోరుకుంటూ, మరియు ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో, ఈ రైతు బంధు పథకం ఇస్తున్నారో, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్లకు తగు గుణపాఠం చెప్పాలని రైతులందరూ ఏదైతే లబ్ధి పొందుతున్నారో నేరుగా ఎవరికి దళారు లేకుండా మధ్యవర్తిగా లేకుండా ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఇట్టి పథకం ఎక్కడ కూడా అవకతవకలు చేయకుండా ఇటువంటి లబ్ధి పొందడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ రైతులకు అందుబాటులో వస్తున్నాయని చెప్పుకుంటూ ఇట్టి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను. బైంస పట్టణంలోని బస్ స్టాండ్ సమీపంలో రేపు జరగాల్సిన డాక్టర్ బీహార్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ చేతుల మీదుగా నిర్వహించే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. దేశంలో రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు వెల్లడించారు. స్టాచ్యూ కమిటీ బహింస ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాం డాక్టర్ ప్రకాశ్జీ అంబేద్కర్ గారి చేతుల మీద ఉండే ఈ ప్రోగ్రాంను కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించవద్దు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసి తర్వాత తేదీని ఈ స్టాచ్యూ కమిటీ నిన్న రాత్రి నిర్ణయించడం జరిగింది. రాబోయే కొద్ది రోజులలోనే
ఈ ప్రోగ్రామ్ను డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ గారి చేతులతోటే మేము ఈ ఇనాగ్రేషన్ చేస్తామని మా కమిటీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాత విగ్రహం కొరకు మా పిల్లలు ఇప్పటివరకు జైల్లో ఉన్నారు, వాళ్ళు కూడా లేరు. అది కూడా మేము విచారణ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత మా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఈ మా స్టాచ్యూ కమిటీ నిర్ణయం. జై భీమ్, జై బుద్ధ, జై భారత్. राष्ट्र नायक बंडी विजय कुमार गारू ये सदर्भ मुख्य कार्यकर्ता वंचित बहुजन अघाड़ी मुख्य कार्यकर्ता सवेश सहिंसव तेदीन प्रकाश अंबेडकर नायकत्व में पेट्टिनटुवंटि सवेशा अनिवार्य कारणाल वल्ल कोविड निबंधन वल्ल इक्कड सारी ओक पर्यटन कार्यकर्ता सवेश रद्द चयड़ी निजर्ग आदिलाबाद जिला वंचित बहुजन अघाड़ी कार्यकर्ता अभिमुक मेधावल को विद्यावंत मरी अनेक संघाल मुख्य गमनिक मरी इंटर कार्यक्रम रद्द चेयर वलन निराश निस्पृह वलन ఏర్పడిన అతి తొందరలోనే ఈ కోవిడ్ నివారణ జరిగిన తర్వాత మళ్ళా ఇంకొక సమావేశాన్ని ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోనే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు నడపాలని 15-18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు విద్యార్థిని విద్యార్థులు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మొహమ్మద్ వసీం ఉద్దీన్ అన్నారు. ముదర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు కోవిడ్ వ్యాక్సిన్ టీకాను వేయించారు. ఇందులో భాగంగానే కళాశాలలో పాఠశాలలో 15 సంవత్సరాల విద్యార్థులకు బ్యాగ్ మిషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. నేను బుధల్ జూనియర్ కాలేజీ నుంచి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మొహమ్మద్ వసీముద్దీన్ సార్ మన స్టాఫ్తో కలిసి మాట్లాడుతున్నాను. సార్, ఇక్కడ మన నిన్నటి నుంచి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ 15 ఇయర్స్కి ఇంటర్నెట్ పిల్లలకి జరిగింది. మన దగ్గర సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ మన ఆశావారి వర్కర్స్ హెల్త్ వర్కర్స్ వచ్చినారు హాస్పిటల్ నుంచి. చాలా సక్సెస్ఫుల్గా మన దగ్గర నిన్న 50-60 స్టూడెంట్స్కి వ్యాక్సినేషన్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ కూడా 40-50 స్టూడెంట్స్కి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది. తొందరగా మనం పిల్లలకి కూడా ఒక మెసేజ్ కూడా ఇచ్చినాం, వాట్సాప్లో కూడా పంపించినాం, ఉన్న పిల్లలకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకు రోగ నిరోధక శక్తి మన శరీరంలో డెవలప్ అవుతుంది. దానికోసానికి ఆ డౌట్స్ మనం పెట్టుకోవద్దు. చాలా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రీఎన్ఫోర్స్మెంట్ వచ్చినాయి ఇలా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అది అందరికీ నేను ఇంకోసారి మన కొంత పిల్లలు అబ్సెంట్ ఉన్నారు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా, మీరు కూడా వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోండి. ఇది మనకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇదే నాది మీ అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.